నిజామాబాద్ అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా దన్పాల్ సూర్యనారాయణ గుప్తా పేరును అధిష్టానం ఖరారు చేసింది. ఈ మేరకు పార్టీ జాతీయ కార్యాలయం నుంచి వెలువడిన మొదటి జాబితాలోనే ఆయన పేరు ప్రకటించారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో తన గెలుపు ఖాయమంటున్న దన్పాల్ సూర్యనారాయణ గుప్తాతో మా ప్రతినిధి అంగిరేకుల శైలు ఫేస్ టు ఫేస్. నిజామాబాద్ అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఇప్పుడిప్పుడే కొద్ది క్షణాలలో దన్పాల్ సూర్యనారాయణ గుప్త గారి పేరు ఇప్పుడే ప్రకటించడం జరిగింది. అధికారికంగా ప్రకటించిన నేపథ్యంలో ఆయన మొదటగా మనతో పాటు ఆయన ఇక్కడ ఉన్నారు. ఆయనతోనే మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పుడే మీకు ఒక కొద్ది క్షణాల క్రితమే మీకు అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు, మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తున్న భారతీయ జనతా పార్టీలో నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గానికి నాకు టికెట్ రావడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా జాతీయ అధ్యక్షులు నడ్డా గారికి, రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారికి, అరవింద్ ధర్మపురి గారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అదేవిధంగా నరేంద్ర మోడీ గారికి ముఖ్యంగా, ఎందుకంటే మేమందరం కూడా ఆయన ఫాలోవర్స్, ఆయన శిష్యులం అని చెప్పచ్చు. ఆయన ఏదైతే దేశానికి ముందు దేశం ముందుకు తీసుకెళ్తా ఉన్నాడో అది నా భూషో నా భవిష్యత్. 65 సంవత్సరాలు ఒకవైపు అయితే ఈ 10 సంవత్సరాలు భారతదేశ పరిపాలన ఒకవైపు. ఇది నరేంద్ర మోడీ గారి పరిపాలన. తెలంగాణలో దీనికి వ్యతిరేకంగా ప్రజా వ్యతిరేక పరిపాలన జరుగుతూ ఉంది, అవినీతి ప్రభుత్వము, కుటుంబ పరిపాలన జరుగుతూ ఉంది. అర్బన్ విషయానికి వస్తే ఇక్కడ ఏదైతే అక్కడ కుటుంబ పరిపాలన ఏదైతే కేసీఆర్ ఉందో ఇక్కడ బిగాలది కుటుంబ పరిపాలన నడుస్తూ ఉంది. బిగాల ఎమ్మెల్యే షాడో పనిచేస్తూ ఉన్నాడు, అనేక మంది భూ కబ్జాలకు కానివ్వండి భయభ్రాంతులు చేస్తున్నాడు, ప్రజలకు భయభ్రాంతులు చేస్తున్నారు. అభివృద్ధి విషయానికి వస్తే శూన్యం. ఏదైతే పేదలకు కానీ మధ్యతరగతి వాళ్ళకు కానీ మౌలిక సదుపాయాల్లో పూర్తిగా అర్బన్ లో వైఫల్యం. డబుల్ బెడ్రూమ్ అయితే ఇయ్యలేదు. ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి అధోగతి. ఇక్కడ రోడ్లు, డ్రైనేజీల వ్యవస్థ కేవలం 100 కోట్లతోటి అభివృద్ధి అంటే మెయిన్ రోడ్ల అభివృద్ధి జరుగుతుంది. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ చుట్టుముట్టే, ఆయన ఇంటి చుట్టుముట్టే రోడ్లు బాగుంటాయి, డివైడర్లు బాగుంటాయి. అంతకు తప్ప మనము కాలనీలోకి వెళ్తే అధ్వానమైన పరిస్థితి, రోడ్లు బాగుంటాయి, డ్రైనేజ్ బాగుంటుంది, నీటి వ్యవస్థ లేదు. ఒక నెల రోజుల నుంచి ఇందూర్ నగర్ ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. అదేవిధంగా చాలా చోట్ల లైటింగ్ వ్యవస్థ లేదు, పార్కింగ్ వ్యవస్థ సరిగా లేదు. భగవంతుడు అవకాశం ఇస్తే తప్పకుండా నేను ధర్మం కోసం పనిచేస్తా, అభివృద్ధి కోసం పూర్తిగా దృష్టి పెడతా. భారతీయ జనతా పార్టీ అవినీతి లేని ప్రభుత్వము, ఏదైతే కేంద్రం నుండి రాష్ట్రం నుండి నిధులు వస్తాయో 100కు 100% ప్రజాసేవ కోసము, నగర అభివృద్ధి కోసం నేను పనిచేస్తాను తెలియజేస్తా ఉన్నాను. అయితే మొత్తానికి అయితే దన్పాల్ సూర్యనారాయణ గుప్త గారు తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ అట్నే పార్టీ ఏదైతే రాష్ట్ర నాయకత్వం నా మీద నమ్మకం ఉంచి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినందుకు వారందరికీ కృతజ్ఞతా భావంగా చెప్తూ రేపు రాబోయే ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతోటి గెలుపు ధీమాగానే మేము ముందుకు సాగుతాం, ప్రచార సరళిని కూడా ఇంకా మరింత తీవ్రతరం చేసేసి గెలుపు ఈ అర్బన్ లో మేము బీజేపీ బాగా వేస్తామని చెప్తున్నారు. కెమెరా పర్సన్ నక్క రాకేష్తో అంగిరేకుల సాయిలు, జీ తెలుగు న్యూస్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా.